అన్స్టాపబుల్ మరో సీజన్ వస్తుందని గెస్ట్లు ఎవరు వస్తారనుకుంటున్నాను. అనేది ఆల్రెడీ అరవింద్ గారు చెప్పేశారు, కానీ ఇప్పుడు కొత్త ప్రచారం నడుస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ ఆ మూడింటిని ఒక వీళ్ళతో పాటు త్రివిక్రమ్ కూడా ఉండబోతున్నాడు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ కావ్య. ఈ రోజు మన స్టూడియోకి ఒక ముఖ్యమైన అతిథిని ఆహ్వానించాము. వారే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అన్స్టాపబుల్ మరో సీజన్ వస్తుందని వార్తలు వస్తున్నాయి, దీనికి నెక్స్ట్ గెస్ట్లు ఎవరు వస్తారనుకుంటున్నారు? అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ఉంటుంది అనేది ఆల్రెడీ అరవింద్ గారు చెప్పేశారు. దానిలో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ చిరంజీవి ఉంటాడు అనేది ఒక ప్రచారం జరిగింది ఆల్రెడీ, కానీ ఇప్పుడు కొత్త ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు రాబోతున్నారు అనేది, వాళ్ళిద్దరితో షో మొదలవబోతోంది. చిరంజీవి తర్వాత వస్తాడు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు ముందుకి, చిరంజీవిని ఎందుకు వెనక్కి పెట్టారు అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది బయట మార్కెట్లో. పవన్ కళ్యాణ్ని తీసుకురావటం వెనకాల అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఆ మూడింటిని ఒక తాటి మీదకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి ఈ షోలో పాల్గొంటున్నాడా పవన్ కళ్యాణ్ అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ కంటే కూడా నిజానికి ఆ రోజుల్లో ఆయన మొదటి ఎన్నిక, రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి మొదటి ఎన్నికలో టీడీపీకి మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇచ్చినప్పుడు కూడా ముందు చర్చలు బాలకృష్ణ దగ్గర నుంచే మొదలైనాయి, ఆ తర్వాత చంద్రబాబు గారిని కలిశాడు ఆయన. కాబట్టి బాలకృష్ణతో ఒక రకమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని వాళ్ళు ముందు తీసుకొస్తున్నారు. దాంతోపాటు త్రివిక్రమ్ ఇప్పుడు వాళ్ళిద్దరితో సినిమా చేయాలనే ప్లాన్ నడుస్తోంది. దానికి ఒక హైప్ ఇవ్వటం కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందుకని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో ఈ అన్స్టాపబుల్ మొదటి గెస్టులుగా వచ్చే అవకాశం ఉంది అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిన విషయం. అయితే చిరంజీవిని ఎప్పుడు పెడతారు అనేది చర్చ. చిరంజీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ షో రన్లో భాగంగా ఎక్కడో చోట కొంత డల్గా ఉంది అనుకున్నప్పుడు చిరంజీవిని ప్రవేశపెడతారు. ఇది కూడా ఒక స్క్రీన్ ప్లేనే. ఒక రియాలిటీ షో చేయటం అంటే అది కూడా స్క్రీన్ ప్లేనే, స్క్రిప్టెడ్ అంటే ఎక్కడ ఏ ఎమోషన్ రైజ్ చేయాలి, ఎక్కడ డల్ అయితే మళ్ళీ వెంటనే ఏ ఎమోషన్ నడపాలి, ఆడియన్స్లో ఏ అంశాల మీద క్యూరియాసిటీ ఉంది ఆ అంశాలని అక్కడ పెట్టాలి. ఇప్పుడు నాగ చైతన్య గెస్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఒకవేళ నాగ చైతన్య హోస్ట్ అయితే సమంతాన్ని తీసుకొస్తే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి జిమ్మిక్కులన్నీ చేయాలి షో అన్న తర్వాత. చిరంజీవిని పట్టుకు వచ్చినప్పుడు అవతల బాలకృష్ణ హోస్ట్ అయితే చూసే జనాలు ఎక్కువ మంది ఉంటారు, అంటే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనేది కొంత క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్స్లో. దాన్ని ఎక్కడ రైజ్ చేయాలో ఆ పాయింట్లో చిరంజీవిని దింపుతారు. ఇట్లా మొత్తం అంటే ప్రేక్షకుడు ఎమోషన్స్తో ఆడుకోవటమే ఆ షో దాని ఇది డిజైనింగ్లో ఉన్నటువంటి మూల సూత్రం. ఆ మూల సూత్రం ఆధారంగా ఎమోషన్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా చిరంజీవిని పట్టుకొస్తారు. చిరంజీవితో పాటు కోదండరామిరెడ్డి వీళ్ళందరూ కూడా రావచ్చు ఈ షో దీనికి అన్స్టాపబుల్కి. రెండోది, ఈ షోస్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్కి వాడుతున్నారు. రాబోయే సినిమాల తాలూకా టీంని తీసుకొచ్చి బాలకృష్ణతో మాట్లాడించడం ద్వారా ఒక ప్రమోషన్ చేయటం. దానికి కొంత అది వ్యాపారంతో నడుస్తుంది కాబట్టి కమర్షియల్గా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వీటి మధ్యలో కొంతమంది పాత గెస్టులను పెట్టి నడిపిస్తారు. అట్లా వచ్చేటువంటి గెస్టుల్లో చిరంజీవి, కోదండరామిరెడ్డి వీళ్ళందరినీ ఈసారి వీళ్ళందరినీ పట్టుకొస్తారు డెఫినెట్గా. పట్టుకురావడం ద్వారా షోకి సెకండ్ సీజన్ కూడా రన్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఇది కూడా క్లిక్ అయితే థర్డ్ సీజన్కి కూడా వెళ్తారు వాళ్ళు.
సో అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ఉండటం అనేది గ్యారంటీ. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. మొదటి గెస్ట్ మాత్రం ఖచ్చితంగా కొణిజల ఫ్యామిలీ నుంచే ఉంటాడు. నందమూరి వర్సెస్ కొణిజల అనేదే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వెనకాల ఉన్నటువంటి అంటే ఆ మాట వినగానే టీవీ పెట్టి చూసేటువంటి వాళ్ళు, ఆ మాట వినగానే యాప్ ఓపెన్ చేసి చూసేవాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా డెఫినెట్గా ఫస్ట్ గెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఆర్డర్ని బట్టి ఎక్కడ డల్నెస్ వస్తే అక్కడ రెండో గెస్ట్ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉండబోతున్నారు. వీళ్ళతో పాటు త్రివిక్రమ్ కూడా ఉండబోతున్నాడు. ఇద్దరు అయితే మెయిన్. థ్యాంక్స్ అ లాట్ సార్, మా స్టూడియోకి వచ్చి మా ఫిలిం ఇండస్ట్రీ గురించి ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు.